పాకిస్తాన్ మీద మరో దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది, అది ఇరాన్. ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న తమ ఇద్దరు సైనికులను విడిపించింది. మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ఇద్దరు ఇరాన్ సైనికులను సర్జికల్ స్ట్రైక్ చేసి విడిపించుకుంది. ఆ రిపోర్టు ప్రకారం ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి సమయంలో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు ఎలాంటి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా వారి భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి మరీ దెబ్బ కొట్టింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ఉగ్రవాదుల డెన్కు కాపలాగా ఉన్న కొందరు ఆర్మీ అధికారులు చనిపోయినట్టు తెలిపింది. ఇరాన్కు చెందిన ఎలైట్ రివల్యూషనరీ గార్డ్ ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. పాకిస్తాన్లో ఉన్న తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు కిడ్నాప్నకు గురైన సైనికులను ఉగ్రవాదులు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని వారి ప్రాంతంలోనే దాడి చేసింది. పాకిస్తాన్పై జరిగిన సర్జికల్ స్ట్రైక్ విజయవంతం అయిందని ఇరాన్ ప్రకటించింది. ఫిబ్రవరి 3న మంగళవారం సర్జికల్ స్ట్రైక్ చేశాం, గతంలో కిడ్నాప్కు గురైన గార్డులను ఇద్దరిని రక్షించాం అని ఓ ప్రకటనలో పేర్కొంది. వారిని జైష్ ఉల్ అదుల్ అనే సంస్థ 2.5 ఏళ్ళ క్రితం కిడ్నాప్ చేసింది. సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇరాన్ సైనికులు క్షేమంగా తమ దేశానికి కూడా వచ్చేశారని ఆ ప్రకటనలో తెలిపింది. 2018 అక్టోబర్ 16న ఇరాన్ బలూచిస్తాన్ సరిహద్దుల వద్ద గొడవల్లో 12 మంది సైనికులను పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ అదుల్ కిడ్నాప్ చేసింది. వారిని తమ ఆధీనంలో పెట్టుకుంది. అయితే ఈ ఘటన అనంతరం మిలిటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి 2 దేశాల మధ్య సంధిని కుదిర్చారు. కిడ్నాప్ చేసిన వారిలో 5గురిని 2018 మే 15న రిలీజ్ చేశారు. మరో 4గురిని 2019 మే 21న మిలిటరీ అధికారులు రక్షించారు. ఇప్పుడు 2 సైనికులను రక్షించినట్టు ఇరాన్ ప్రకటించింది. జైష్ ఉల్ అదుల్ అనే మిలిటరీ ఆర్గనైజేషన్ దీన్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించింది. ఇరాన్ మీద ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది.